అంటాడు. ఎంపీ గారు నమస్కారం. నమస్కారం మూర్తి గారు, అభినందనలు, శుభాభినందనలు. థ్యాంక్యూ మూర్తి గారు. చట్టసభకి వెళ్ళడం కోసం సైకిల్ ఎక్కి ప్రచారం చేస్తున్నారు, మీ టికెట్ కోసం తెలుగు వాళ్ళు ఎక్కడున్నా, రెండు రాష్ట్రాల్లోనే కాదు ఎక్కడున్నా తెలుగు వాళ్ళు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చలు జరిగాయి. రఘురామరాజుకి అన్యాయం జరిగింది, కూటమి ఇలా చేసింది అలా చేసింది అంటూ. అల్టిమేట్గా మీరు శాసనసభ్యత్వానికి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు, కంగ్రాచులేషన్స్. ఏమనిపించింది మీకు ఇంతకాలం టెన్షన్ పడ్డారా? టెన్షన్ అంటే నేను టెన్షన్ పడలేదు, కానీ యాక్చువల్గా బాధపడ్డా. టెన్షన్ లేదు కానీ బాధపడ్డా. అరే ఇంత దారుణంగా ఉంటుందా వంచన? అంటే వంచన అంటే ఓకే, దానికి మళ్ళీ డిఫరెంట్ మీనింగ్స్, ఎవడు వంచాడు, అసలు నువ్వు ఏ పార్టీలో చేరలేదు కదా అని వితండ వాదం చేసేవాళ్ళు కూడా ఉంటారు. అఫ్ కోర్స్ దానికి మరి ఒక పూట ముందు చేరిన వాళ్ళు ఉన్నారు, క్లియర్ అయిన తర్వాత చేరిన వాళ్ళు ఉన్నారు. కొన్ని పార్టీలో, ఏ పార్టీయో నేను చెప్పను, అండ్ ఇప్పుడు కూడా వేరే పార్టీ అభ్యర్థితో ఇచ్చిన తర్వాత కూడా 15 రోజుల తర్వాత మళ్ళీ కొన్ని పార్టీలు అభ్యర్థిని తీసుకుని కూడా ఇస్తున్నారు అభ్యర్థించి మరి. సో గతంలో చెప్పిన లాజిక్లు చల్లవు. ఏదైనా పొలిటికల్గా ఎవరు కంపల్షన్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి దట్ ఫైన్. కానీ నేను బాధ అనిపించింది, 2.5 సంవత్సరాలుగా ఏ పొత్తు అయితే ఉండాలని చెప్పి నేను కోరుకున్నాను. ఈ కూటమి తరఫున నేను పోటీ చేస్తాను అని 2.5 సంవత్సరాలుగా నేను చెప్తా ఉంటే ఏ ఒక్కళ్ళు కూడా ఏ రోజు మాట్లాడకుండా మరి సడన్గా మరి ఇలాగ కొద్దిమంది మాట్లాడటం, ఆ మాట్లాడిన విధానం బాధ అనిపించింది తప్ప నాకు టెన్షన్ అనేది లేదు. డెఫినెట్గా నేను చట్టసభల్లో ఉంటాను అని చెప్పి మీరు ఎప్పుడైతే మీరు ఎలాగైతే చెప్పారో నేను కూడా చట్టసభల్లో అయితే తప్పనిసరిగా ఉంటాను, నన్ను ఉంచుతారు ప్రజలు అనే నిశ్చితాభిప్రాయం నాకుంది కాబట్టి టెన్షన్ లేదు. కానీ బాధ ఉన్నమాట నిజం. ఆ బాధని నాకు లేకుండా చేసిన చంద్రబాబు నాయుడు గారికి నేను రుణపడి ఉన్నాను. మీరు ఈరోజు నామినేషన్ వేశారు, అన్ని పార్టీలు వాళ్ళు వచ్చారు, బీజేపీ జనసేన అదే కూటమి, బీజేపీ జనసేన తెలుగుదేశం అందరూ కూడా వచ్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అంటే 23 సీట్లే గెలిచిన తెలుగుదేశం చాలా దారుణమైన పరిస్థితుల్లో గెలిచిన వాళ్ళల్లో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేని కూడా కాదని మీకు ఇచ్చినందుకు, సో ఆయన తిరగబడతాడేమో, వైసీపీలోకి పోతారేమో చాలామంది అనుకున్నారు. అట్లా